యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ నా వందనములు. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పిన ముఖ్యమైన సంఘటనల గురించి నేను ఇప్పుడు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 48 వచనములు. ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులైన దగ్గర వచ్చింది. అప్పుడు ఆయన నోరు తెరిచిలా బోధింపసాగాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడివారు ధనిలు, వారు ఓదార్చపడుదురు. సాత్వికులు ధనిలు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి తప్పు గలవారు ధనిలు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధనిలు, వారి కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధనిలు, వారు దేవుని చూచెదురు. సమాధానం పరచేవారు ధనిలు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడవారు ధనిలు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలికినప్పుడు మీరు ధనిలు. సంతోషించి ఆనందించండి, పరలోక మందిరం మీ ఫలం అధికమగును. ఇలాగున్న వారు మీకు పూర్వమందిన్న ప్రవక్తలను హింసించరు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిసారమైతే దేని వలన సారం పొందును? అది బయట పారేయబడి మనుషుల చేత తృక్కుబట్టక గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరిగే యుండనేరుడు. మనుషులు దీపమును వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంటినున్న వారికి అందరికీ వెలిగించటకు దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ శత్రులను చూచి పరలోక మందిరం మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపు నీయుడి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొరటివేచ్చునని తలవంచద్దు. నెరవేర్చటకు గాని కొరటివేటకు నేను రాలేదు. ఆకాశమును భూమి కత్తించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైన తప్పిపోతుంది మీతో నిశ్చయంగా చెబుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగిలి అల్పమైన ఒక్కదానినైనానే మీరి మనుషుల కలుగు చేయి బోధింపవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. శాస్త్రుల నీతి కంటేను, పరిశీల నీతి కంటేను మీ నీతి అధికముగా కానీ ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో నిశ్చయంగా చెబుచున్నాను. నర్హత చేయవద్దు విమర్శకులు అనుకున్నాను. పూర్వీకులతో చెప్పడని మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపడు ప్రతివాడు విమర్శకు లోనుగును. తన సహోదరుని చూసి వేదనా అని చెప్పువాడు మహాసభకు లోనుగును. ద్రోహి అని చెప్పువాడు నరకానికి లోనుగును. కావున నీవు బలిపీఠం ఎదుటిని అర్పణము నడిపించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్లా అక్కడ నీ బలిపీఠం ఎదుటిని అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము నడిపించము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వెళ్ళి వానితో సమాధానం పడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించను, న్యాయాధిపతి నేను బండ్రావుడికి అప్పగించను. అంతట నీవు చెరసాలలో వేయబడవు. కడపటి కాసులో చెల్లించే వరకు అక్కడి నుండి నీవు వెలుపలికి రానేరువని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినప్పుడు వాడు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగును. నీ కుడిగారు నిన్ను అభ్యంతం వచ్చినలా దాని పెరిగి నీ ఎదు నుండి పారేయబడుకు. నీ దేహమంతి నరకంలో పారేయబడకుండా నీ అవయవములో ఒకటి నశించడం నీకు ప్రయోజనమే కదా. నీ కుడి చేయి నిన్ను అభ్యంతం పరిచినలా దాని నరికి నీ ఎదు నుండి పారేయబడము. నీ దేహమంతి నరకంలో పారేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించడం నీకు ప్రయోజనమే కదా. నేను మీద తన భార్యను విడినాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, వ్యభిచారం కారణపడి గాక తన భార్యను విడినాడు ఆమెను వ్యభిచారంగా చేయుచున్నాడు. విడనబడిన దానిని పెళ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు. మరియు నీ అప్రమాణం చేయక నీ ప్రణాములను ప్రభువునకు చెల్లింపవాలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రం ఒట్టు పెట్టుకునివద్దు. ఆకాశం తోడనవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడనవద్దు, అది దేవుని పాదపీఠము. ఎరుసలేమి తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకునివద్దు. నీవు ఒక వెంట్రుకనైనా తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. ఈ మాట అవునండి అవును కాదంటే కాదని ఉండవలను. వీటికి మించినది దుష్టుల నుండి పుట్టినది. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టివాని వైపుకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాధ్యం వేసి నీ అంగు తీసుకున్న గోని ఎడల వానికి నీ పైవాసనం కూడా ఇవ్వము. ఒకడు ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళము. నిన్ను అడుగువానికి నిన్నప్పు అడుగువాని గోని నుండి నీ ముఖము త్రిప్పుకునివద్దు. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పడని మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, పరలోక మందిని మీ తండ్రికి కుమారులు అయినట్లు మీ శత్రువులను ప్రేమించండి.
మిమ్మల్ని హింసించేవారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షంలో కురిపించున్నారు. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించినట్లా మీకు ఏం ఫలము కలుగును? శుంకర్లాగా చేయుచున్నారు కదా. మీరు మీ సహోదరులు మాత్రమే వందనము చేసినట్లా ఎక్కువ చేయించినదేమి? అన్యజనులలో చేయుచున్నారు కదా. మీరు మీ పనులకు తండ్రికి పరిపూర్ణ మీ పనులకు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండదురు. థ్యాంక్ యూ. దేవుడి వాక్యంను దీవించడం కాక.